Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pai vimarsalu kaadu, Chandrababu cheyalsindi idenata. Telugudesam party adhineta Chandrababu takshana kartavyam viswasaniyatanu penchukodame. Ayanaku vache ennikalalo vijayam dakkalante kevalam puttula valane sadhyam kaadu. Prajallo viswasaniyata lekapothe ఎవరితో పొత్తు పెట్టుకున్న గెలుపు అనేది సాధ్యం కాదన్నది విశ్లేషకుల అంచనా. కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా తనపై నమ్మకం పెంచేలా చంద్రబాబు చేసుకోవాల్సి ఉంటుంది. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పాల్సి ఉంటుంది. అవి కూడా ఆచరణ సాధ్యమై ఉండాల్సి ఉంటుంది. చంద్రబాబుకు 2024 ఎన్నికలు విషమ పరీక్షగానే చెప్పుకోవాలి. తాను బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేయవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అది సక్సెస్ అయి పొత్తులు ఏర్పడినా ప్రజలు ఆదరిస్తారన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసినా ప్రజలు తిరిగి టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని పార్టీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. సహజంగా ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది. వాటిని తన పరం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించాల్సి ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసి లాభం లేదు. ఫ్యాక్షన్ ముద్ర వేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి విని విని జనం విసిగెత్తిపోయి ఉన్నారు. తన రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ను ఎలా అభివృద్ధి చేస్తానన్న విషయాన్ని చంద్రబాబు చెప్పగలగాల్సి ఉంది. అమరావతి రాజధానిని చూపెడితే ఈసారి కూడా జనం అంగీకరించారు. అందుకే తాను అధికారంలోకి వస్తే పారిశ్రామిక అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అందిస్తానని ప్రజలకు చంద్రబాబు చెప్పగలగాలి. వారిలో తనపై నమ్మకం కలిగించగలగాలి. అప్పుడే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొన్ని వర్గాలైనా చంద్రబాబు దరి చేరతాయి. అంతే తప్ప ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేసి అధికారంలోకి రావాలంటే కుదరని పని అన్న విశ్లేషణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఇప్పటికైనా తన పందాను మార్చుకోవాలని ఆ పార్టీ నేతలే కోరుతున్నారు.